ఇటువంటి ఒక రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి యక్ష కిన్నెర గంధర్వ కింపురుషాది అనేక జాతుల చేత మరణం పొందకుండా వరాన్ని పొంది ఆ వరముల చేత విశేషమైనటువంటి పరాక్రమం వీర్యం ఉద్ధతి కలిగినటువంటి వాడై లోకాల్ని బాధిస్తూ మహర్షులు యజ్ఞములు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వాడు ఇవాళ తానే స్వయంగా వచ్చి నా యజ్ఞాన్ని విధ్వంసం చెయ్యకపోయినా మారీచుడు సుబాహుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని తన పనుపున పంపి నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు, వాళ్ళని చంపడం కోసం రాముణ్ణి తీసుకెడుతున్నానన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టు ఇంకా చిన్నబడిపోయాడు దశరథుడు. అసలు నేను వస్తానన్నాను, ఇప్పటిదాకా నా సైన్యంతో వస్తానన్నాను, నేను యుద్ధం చేస్తానన్నాను, నేను కూడా రానన్నాడు. నా వల్ల కాదు, రావణాసురుడి పనుపున వచ్చినటువంటి రాక్షసులతో యుద్ధమా, నా వల్ల అవుతుందా, ఈ సైన్యం నిలబడుతుందా, నేను నా సైన్యమే నిలబడ, ఇక రాముడు నిలబడతాడా, ఇక మీరు అడగవద్దు, నేను ఇవ్వను, నేను పంపనన్నాడు. చెప్పానుగా విశ్వామిత్రుడు మాట అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఆయనకి కోపం వస్తే విశ్వామిత్రుడంటే సామాన్యుడేం కాదు, మహానుభావుడు, ఆయన గాయత్రీ మంత్ర ద్రష్ట. భూమి అంతా కదిలిపోయిందిట, 33 కోట్ల మంది దేవతలు భయపడ్డారు ఆయన ఏ వాక్కు విడిచిపెడతాడోనని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఇక్ష్వాకూణాంకులే జాత సాక్షాత్ ధర్మయువాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హతుమర్హసి. ఏమనుకుంటున్నావయ్యా దశరథ మహారాజా, విశ్వామిత్రుడంటే ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు, సాక్షాత్ ధర్మయువాపర, ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి వాడు, చాలా గొప్ప వ్రతములను అనుష్ఠించినటువంటి వాడు. ఈయన త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్వస్య మా ధర్మం ఓఢుమర్హసి. నువ్వు ఇంతకాలం ఇక్ష్వాకు కులంలో చాలా ధర్మాన్ని అనుష్ఠించిన వాడివి అని పేరు పొందిన వాడివి, ఇప్పుడు ఇచ్చిన మాట ఇవ్వను అని చెప్పి మాట తప్పి నీ ధర్మం పాడు చేసుకోకు. పైగా నువ్వు కాని అటువంటి పని చేశావో ఇష్టాపూర్తవదో భూయాత్ తస్మాత్ రామం విసర్జయ, నీ ఇష్టాపూర్తములు నశించిపోతాయని చెప్పాడు. ఇష్టాపూర్తములంటే పూర్తములంటే ప్రజలకి పనికొచ్చేవి, బావులు తవ్వడం, తోటలు వెయ్యడం, ఏదో అన్నదానానికి పెద్ద పెద్ద మంటపాలు కట్టించడం, తోటలు వెయ్యడం, అదేంటి శరణార్థులైనటువంటి వారికి బాటసారులకి విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కల్పించడం, వీటిని పూర్తములు అంటారు. ఇష్టములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం. విశ్వామిత్రుడి వంటి మహర్షికి మాట ఇచ్చి తప్పితే నువ్వు చేసిన పుణ్యం అంతా నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు, పుణ్యం నశించిపోయిన తర్వాత ఇబ్బంది పడిపోతావు, కాబట్టి విడిచిపెట్టేసేయి, రాముణ్ణి పంపించు. ఏమనుకుంటున్నావో ఆయనంటే, కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్షంతి రాక్షసాహ గుప్తం కుశికపుత్రేణ జ్వలనేన అమృతం యథా. విశ్వామిత్రుడితో నువ్వు రాముణ్ణి పంపించావా, రాముడికి అస్త్రశస్త్రములు తెలిసి ఉండని తెలియకపోని పర్వాలేదు, అమృత భాండాన్ని అగ్నిహోత్రం కాపాడితే ఎలా ఉంటుందో అలా రాముడికి ఏ ఆపద రాదు. ఏష విగ్రహవాం ధర్మ ఏష వీర్యవతాం వర ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. విశ్వామిత్రుడంటే సామాన్యుడు అనుకుంటున్నావు, రాశీభూతమైనటువంటి తపస్సు, రాశీభూతమైన ధర్మం, రాశీభూతమైన పరాక్రమం. లోకంలో ఇంకా ఆయన కన్నా బుద్ధిమంతుడు లేడు, అంతటి మహానుభావుడు. ఆయనకి భృషాస్వుడు అనబడేటటువంటి ఒక రాజు దక్ష ప్రజాపతి కుమార్తెలతో కలిసి తనకి జన్మించినటువంటి అనేక అస్త్రశస్త్రములను ఈయన రాజుగా ఉండగా ధారపోసేశాడు. ఈయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు లోకంలో ఎవ్వరికీ తెలియవు. ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా, ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోలేక కాదు, ఈ మిష పెట్టి నీ కొడుకుని తీసుకెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేదాన్నంతటిని రాముడికిచ్చి లోకంలో రాముడితో సమానమైన వీరుడు లేడు అన్న రీతిలో తయారు చేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఇంటికి వచ్చిన చిరిని వదులుకుంటున్నావు, పంపవయ్యా విశ్వామిత్రుడితో. తేషాం నిగ్రహణే శక్త స్వయం చ కుజకాత్మజ తమ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. అడిగినట్టు అడిగిన వాడిని రామచంద్రమూర్తిని ఆయనతో పంపించు అన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడి యొక్క మాట వినగానే అమ్మో ఇంత ఉపకారం చేయడానికి వచ్చాడా అనుకున్నాడు. కొడుకుని పిలవండి అనలేదుట. ఇప్పుడు గబగబా లేచాడు. తథా వశిష్ఠే బ్రువతి రాజా దశరథస్తుతం ప్రహుష్టవదనో రామం అజుహావస లక్ష్మణం. లక్ష్మణుడి లక్ష్మణ సహితుడైన రాముణ్ణి తీసుకురావడానికి దశరథ మహారాజు గారు స్వయంగా తానే అంతఃపురంలోకి వెళ్ళాడు, కౌశల్యతో చెప్పాడు, ఇద్దరూ కలిసి ఆశీర్వచనం చేశారు, ఆ కొడుకుని తీసుకొచ్చాడు. సపుత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన.
ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనసులో ఏమి వ్యగ్రత లేదు, చాలా సంతోషంగా సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ. పిల్లవాడికి పిల్లకి ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టకూడదు. ఆశీర్వచనం తండ్రిది ఏమిటంటే రెండు చెంపలు పట్టుకుని శిరస్సు ఉంచి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకోవాలి. రామాయణం ధర్మశాస్త్రం కాబట్టి ఉంచి దశరథుడు రాముణ్ణి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి పంపించాడు. పుష్పవృష్టి మహత్సాసీత్ దేవదుంధిమినిస్వనై శంఖ దుంధిమిని ఘోష ప్రయాతేతు మహాత్మని. విశ్వామిత్రుడితో రాముడు వెళ్లడం అన్న ఘట్టం శ్రీరామాయణంలో ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి సాక్ష్యమిది. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కలిసి రాముడి వెనక లక్ష్మణుడు, ఎందుకంటే రాముడిని విడిచి విడిచి ఉండడు కదా, ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరితే దేవదుందుబులు మోగేయట. దేవతలందరూ హర్షంతో సంతోషించారట, అప్సరసలు నాట్యం చేశారట, పుష్పవృష్టి కురిసిందిట, అంతఃపురంలో శంఖ భేరీ నాదములు మిన్నుముట్టేయట. మహానుభావుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ విశ్వామిత్రుడి వెంట వెళుతున్నారు. వాల్మీకి మహర్షి ఎంత పొంగిపోయారంటే ఇటుక తూణీరం ఇటుక తూణీరం రెండు బాణ తూణీరాలు కట్టుకున్నారు రామలక్ష్మణులు, మధ్యలో తలకాయ, ఇటుక తూణీరం ఇటుక తూణీరం. ముందు విశ్వామిత్రుడు నడిచి వెడుతున్నాడు, ఈ చేత్తో కమండలం ఈ చేత్తో బ్రహ్మదండం పుచ్చుకుని ఆయన నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, ఈ రెండు తూణీరాలు మధ్యలో తలకాయతో మూడు తలల పావులు రెండు విశ్వామిత్రుడి వెంట వెడితే ఎలా ఉందో అలా ఉన్నది ఆ సన్నివేశం. కాదు కాదుట, చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం దండం పట్టుకుని ముందు నడిచి వెడుతుంటే వెనక ఇద్దరు అశ్వినీ దేవతలు రూపలావణ్యం ఉన్న వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. కాదు కాదుట, పరమశివుడు తపో దురంధరుడు మహానుభావుడు, ఆయన దర్శనమే మంగళకరం. అటువంటి పరమశివుడు బ్రహ్మదండాన్ని కమండలాన్ని పట్టుకుని హిమవత్ పర్వతం మీద నడుస్తుంటే కుమారస్వామి రెండు రూపాలు ధరించి ఆయన వెనక నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. అలా నడిచి వెడుతున్నారట. ఎక్కడికి వెడుతున్నాం గురువుగారు మనం, ఎంత దూరం నడవాలి గురువుగారు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఇది గురు శుశ్రూష అంటే. గురువుగారు వెడుతున్నారు మనం వెడుతున్నాం అంతే. గురువుగారికి తెలుసు మనకి మన ఎక్కడాపాలో, గురువుగారికి తెలుసు మనకేం పెట్టాలో, వెళ్ళిపోతున్నారు. వెళ్ళాడు 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 వెళ్ళాడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పిల్లలు ఇద్దరి వెనక. ఇద్దరు పిల్లలు ఇలా నవ్వుతూ చూశారు. అప్పటి వరకు ఇలా ముట్టుకుని గురువుగారు గురువుగారు ఎక్కడికి వెళ్తున్నాం గురువుగారు, ఇంకా ఎంత నడవాలి గురువుగారు, ఏమీ అడగలేదు. చిన్న పిల్లలు ఇత పూర్వం ఎప్పుడు అలా నడిచిన వారు కారు, అంత కష్టపడిన వారు కాదు. ఎంత గురుభక్తిరా వీళ్ళకి, నా వెంటయ్య ఎలా నడిచి వచ్చేస్తున్నారా, రథాల్లో వెళ్ళవలసిన వాళ్ళు, గుర్రాల మీద వెళ్ళవలసిన వాళ్ళు, ఏనుగుల మీద అంబారీలో తిరగవలసిన వాళ్ళు నా వెంట నడిచి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాట, ఇది గురువు అంటే. కడుపు నిండిపోయింది, అబ్బా ఏమి శిష్యులు రా నా శిష్యులు అనుకున్నట్ట. తన వెంట నడిచి వచ్చినందుకు ఎక్కడికి అని అడగనందుకు గురువుగా విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా అండి, ఇలా తిరిగి చూసి నవ్వాడు. నవ్వి రాముణ్ణి పిలిచన్నాడు, గృహాణ వత్సశీలం మాభూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. రామా కమండలంలో ఆ నీళ్లు తెచ్చుకుని కూర్చో, ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అని రెండు విద్యలు ఉపదేశం చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తాయి అవి, నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షయిర్షంతి నైరుతాః నబాహ్వోః సదృశే సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ నభవేత్ సదృశస్తవ సౌభాగ్యేన దాక్షిణ్యేన జ్ఞానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. నీతో రామ నువ్వు ఈ బల అతిబల అన్న రెండు విద్యలు నా దగ్గర స్వీకరించి ఈ మంత్రాల మంత్రముల యొక్క సమూహం అయితే మంత్ర గ్రామం అంటారు. అనేక మంత్రాలని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను, ఇవి నువ్వు తీసుకుంటే నశ్రమో నీకు ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ ఉండదు. నా జ్వరో నీకు జ్వరం రాదు. వాతేన రూపస్య విపర్యయః వాతాది ప్రకోపములు కలిగి రూపం చెక్కు చెదరదు. నచ సుప్తం ప్రమత్తం వా నువ్వు నిద్రపోతున్నప్పటికీ రాక్షసాదులు నిన్ను ఏమీ చెయ్యలేరు. నీతో సదృశమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడికి ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. నీతో సమానమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకొకడు ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప మంత్రములను అటువంటి మంత్ర గ్రామాన్ని నీకు ధారబోసేస్తున్నానని తీసుకోమన్నాడు. ఆ మంత్రగ్రామాన్ని తీసుకున్నారు.
ముందుకు వెళ్ళారు. సాయంకాలం అయింది. ఆయన నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. గురువుగారు సంధ్యావందనం చేసుకున్నారు, పిల్లలిద్దరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ముగ్గురు కలిసి తృణములతో అంటే గడ్డి పరకలతో చేయబడినటువంటి పక్క ఒకటి అక్కడ వేశాడు. అంటే నాలుగు గడ్డి పరకలు అక్కడవి ఇక్కడవి ఏరి తీసుకొచ్చి అక్కడ వేశాడు. పడుకోండి అన్నాడు. తను పడుకున్నాడు. పడుతుందా నిద్ర? హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారట? తృణశయనే సుచితే సహోచితాభ్యాం అంటారు మహర్షి. తృణశయనం అంటే గడ్డి పరకల మీద పడుకోమన్నాడు. పడుకున్నారట. వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టిందోట తెలుసా అండి? గురువు గారిలా మాట్లాడలేదుట. తాతగారు ఇద్దరు మనవల్ని చెరువు పక్క పడుకోబెట్టుకుని వాళ్ళని లాలించి మంచి కథలు చెప్తూ వాళ్ళకి అన్ని వర్ణించి చెప్తుంటే వాళ్ళు తాతగారి పక్కన ఇరుక్కుపోయి తాతగారు పడుకున్నదే సింగిల్ కాట్ బెడ్ అయినా తాతగారు పడిపోతారని ఇద్దరు మనవల్ని నడువుల మీద చేతులేసి దగ్గరగా పడుకోబెట్టుకుని ఇలా చూస్తూ కథ చెప్పలేదు. వీధిలో పడుకున్నారు. వేసవికాలం ఆకాశం వంక చూసి, ఆ ఆకాశం చూశారా, ఆ నక్షత్రాలు చూశారా, ఆ సప్తర్షి మండలం చూశారా, అందులో వశిష్ఠుడని ఉంటాడు. మహానుభావుడు ఎంత గొప్పవాడో తెలుసా వశిష్ఠుడు? ఆయన రామచంద్రమూర్తికి కులగురువు అని చెప్తుంటే తాతగారి చెవి దగ్గరగా ఇద్దరు మనవలు అలా ముఖాలు పెట్టి తాతగారు కదులుతున్న నోరు వంక చూస్తూ ఆ మాటలు వింటూ అందులో లయమైపోయి మనం ఇరుక్కు పడుకున్నాం కదిలితే పడిపోతామన్నది కూడా మరిచిపోయి తాతగారు మాట్లాడుతుంటే నిద్రపోతే ఊ ఊ అండం మానేస్తే తాతగారు అటు ఇటు చూసి ఇద్దరూ నిద్రపోయారని లేచి పక్క మీద సర్ది తాను దుప్పటి దులుపుకుని కింద పడుకున్నట్టు ఇంత అలవాటు పడినటువంటి హంసతూలికా తల్పాలకి అలవాటు పడి నిద్రపోయేటటువంటి రామలక్ష్మణులు అత్యంత ఆదరంతో ప్రేమతో ఆ విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతున్న మాటలు కథలు వింటూ ఆదమరిచి నిద్రపోయారు. నిద్రపోతే విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయారట. ఏమి రామాయణం అండి! కళ్ళకి కట్టిస్తారు మహర్షి. గురువు యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అది గురువు అంటే. ఆదరంతో దిగవలసిన చోట దిగిపోతాడు, ఎక్కవలసిన చోట పైకెక్కుతాడు. ఆ ఆరోహణ అవరోహణలలో శిష్యుణ్ణి పైకెక్కిస్తాడు. జారిపోకుండా తనతో తిప్పుకుంటాడు, సామాన్యుళ్ళే ఉంటాడు. ఎక్కవలసిన చోట తనేమిటో ఎక్కి నిలబడి చూపిస్తాడు, పైకి లాగుతాడు. తెల్లవారిపోయింది, పిల్లలు కదూ బడలిపోయారు, ఇద్దరూ నిద్రపోయారు. ఆయనో బ్రాహ్మీ ముహూర్తానికి లేచిపోయాడు. ఆయన అలవాటు ఆయింది. విడిపోయాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసేసుకున్నాడు, అనుష్ఠానం పూర్తయిపోయింది. వచ్చాడు, చూశాడు, సూర్యోదయం అవుతోంది, ఎర్రటి కాంతి వస్తోంది. పిల్లలు ఇద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. చూశాడు నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని. వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్టమొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఎందుకంటే అప్పటి వరకు కౌసల్య చూసింది అందం, సుమిత్ర కైకేయి చూసింది, దశరథుడు చూశాడు, బయట వాళ్ళు చూడలేదు. విశ్వామిత్రుడు తృణశయనం మీద పడుకోబెట్టాడు ఇద్దరిని. అయినా వాళ్ళని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు, ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు. చూసి అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాద్దూల కర్తవ్యం దైవమాన్నికం కర్తవ్యం. మీతో నేను మనవి చేశాను. ఆయన అంటాడు, కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే. ఇక్కడ బహు భంగిమలు అనుభవించారు పెద్దలు. ఏం దశరథ సుప్రజా రామ అనకూడదు. ఏంటి సాధారణంగా మనం అప్లికేషన్లో ఐ సిహెచ్ఆర్ వివిబి కోటేశ్వరరావు సమ్ ఆఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం, నాన్నగారి పేరు రాస్తాం. ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు. కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఇన్ని భావాలో తెలిసా అండి మనసులో? మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు, బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. సుమిత్రకి పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు. అసలు కౌశల్య ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే వినడం మొదలెట్టాడు. అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు.
మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను నా కడుపు పండలేదు అనలేదు, ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది. ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ కాదు, నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు. మీ అమ్మ మాత్రం అసలు ఎవరన్నా పంపనని, లేకలేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి. అలా అన్నట్టు రామాయణంలో లేదు, ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి. నా మీద నమ్మకం మీ అమ్మది, మీ నాన్నది కాదు. కాబట్టి ఓ కౌసల్య కొడక, కౌసల్యా సుప్రజా రామ, కడుపులో అదొక ఆనందం. మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా? కాదు రామా, నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది. అశ్వమేధయాగం చెయ్యాలంటే మూడు కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయ్యా నువ్వు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ, మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసి విష్ణు భగవాన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసమయ్యా? అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి, అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య. కడుపార మోసింది నిన్ను 12 నెలలు మోసి కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నావు. మీ అమ్మ మొట్టమొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసిపోయిందో, ఇంత ప్రసవ వేదన పడి కన్నాను, సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులుకుతున్నాడో. ఆజానుబాహుం మరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ, మామూలు రామ అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు పరశురాముడు, ఆయన వస్తాడేమో అందుకని కౌసల్యా సుప్రజా రామ. దశరథుడి పేరెత్తితే ఆయన క్షత్రియులు తప్పుతుంటాడు కోపం, కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు. ఆడదాని పేరెత్తాడే పోలేని ఊరుకుంటాడు వెళ్ళిపోతాడు, అందుకని ఎక్కడైనా ఉన్నాడో ఏమో, నీకు మంగళమగుగాక నీకు భద్రమగుగాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలండి విశ్వామిత్రుడు, అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే. మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం, విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయాడు. మనుష్యుడిగా రాముడు నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు, ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వెంకటేశ్వర సుప్రభాతం అని, సింహాచల నృసింహ సుప్రభాతం అమని. ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, నీ చెప్పిన శ్లోకమే చెప్పాలంతే సుప్రభాతం. ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి. ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కని నాకు ఇచ్చింది, లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలుట కడుపులో, ఎంత సంతోషమో ఆయనకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతం ఉంది, నువ్వు ధర్మం పాటించాలి. ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా, అనుష్ఠించడంగా, సంధ్యావందనం చెయ్యాలిగా, దాని ఎందుకు త్వర ఉండాలిగా, మరి సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, అర్ఘ్యం ఇవ్వాలిగా, అందుకని తొందరగా నువ్వు లేవద్దు, నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు, కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది, నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా లేపకూడదు, అందుకని కారణం చెప్తున్నాను రామా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శాతూల, నువ్వే సామాన్యుడివి కావు, నరులలో శ్రేష్ఠుడివి. రేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది, నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి రామా నువ్వు నిద్రపోవచ్చా, లేవద్దు నువ్వు. కాబట్టి ఉత్తిష్ట నర శాతూల, కర్తవ్యం దైవవాహ్నికం, దైవానికి సంబంధించినటువంటి ఆత్మికం సంధ్యావందనం చేయాలి నాయన, లే అన్నాడు. అనేటప్పటికీ మహానుభావుడు నిద్రలేచాడు, లేచాడు, స్నానం చేశాడు. లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, మురిసిపోయాడు మారీచుడు ఆయన్ని చూసి. ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనక మాలయా, చిన్న పిల్లాడయా, పిలక పెట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని మెళ్ళవో ముత్యాలహారం వేసుకుని, ఏమందామయ్యా రావణ, రాముడంటే అప్పుడు చూశాను నేనని చెప్పాడు రావణాసుడితో కలిసినప్పుడు అరణ్యకాండలో. కాబట్టి సరే
కలిశారు. బయలుదేరారు. ఏమి రామాయణం, హరిప్రసాద్ గారు ఏమి నడవట్లేదండి ఇది. కాబట్టి ఇద్దరు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ముందుకు వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో కొన్ని వేల మంది తాపసులు కనపడ్డారు. అడిగాడు. అడిగే వాడికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈయన జారిపోయాడో ఈయన కాని వెళ్ళిపోయాడో మనకి ఇంత లోతుగా చెప్పేవాళ్ళు. కాబట్టి ఈయనతో నేనుండడమా, ఆయన నాతో ఉండడమా, ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో. కాబట్టి ఆయన ఉన్న సమయం వినియోగించేసుకోవాలి, అలాగనే ఆయన విసిగించేయకూడదు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా అడిగితే చెప్తాడు. కాబట్టి కశ్యయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్చావా పరం కౌతూహలం హినౌ. భగవన్, ఇది ఎవరి ఆశ్రమం? ఇక్కడ ఎందుకు ఈ తాపసులు ఉన్నారు? నాకు వినాలనుంది, చాలా కుతూహలంగా ఉంది, మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలనుంది. అందులో ఏదో కట్టే కొట్టే తెచ్చేయని చెప్పకుండా వివరంగా నాకు చెప్దురు. చిన్ని రాముడు అంత సంతోషంగా అడిగితే కాదనలేకపోయాడు విశ్వామిత్రుడు. చదవండి రామాయణం, చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసిపోతారు నిజంగా. ఆయన అన్నాడు, పరమశివుడు ఇక్కడ ఒకనొకప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఉన్న సమయంలో మన్మధుడు ఆయన మీద బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేస్తే కోపం వచ్చినటువంటి పరమశివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మధుడి యొక్క అంగములు, శరీరాంగములన్నీ భస్మమై జారి కింద పడిపోయాయి. మన్మధుడు అనంగుడయ్యాడు. పరమశివుడు ఎక్కడ కన్ను తెరిచి చూశాడో, ఎక్కడ మన్మధుని యొక్క అవయవములు జారి పడిపోయాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. కాబట్టి అనంగ ఇతి విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రమోచ. ఇది ఈ అంగదేశంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి పరమశివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఆయనని సేవించినటువంటి భక్తులు ఋషుల దగ్గర నుంచి, ఆ ఋషుల్ని సేవించినటువంటి కొన్ని వేల వేల మంది ఇప్పటికీ ఆ అనుక్రమంలో, ఆ వరుస క్రమంలో ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు, ఇదిగో చూసావా ఎంతమంది తాపసులో వీళ్ళందరూ, వీళ్ళు పరమశివుణ్ణి సేవించిన వాళ్ళని సేవించిన వాళ్ళు. అందుకే తస్యాయమాశ్రమ పుణ్య తస్యేమే మునయపురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. ఇక్కడ తస్యాయమాశ్రమ పుణ్య, ఇంత పుణ్యప్రదమై పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు సేవించినటువంటి ఋషుల యొక్క వరుస క్రమంతో ఉన్నటువంటి ఆశ్రమం కనుక ఈ మహాపురుషులు ఎవ్వరికీ కూడా పాపం ఉండదు. వీళ్ళు పరమశివుని యొక్క సేవ చేసిన వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు. అది శివానుగ్రహం అంటే. అంత గొప్ప ఆశ్రమం రామా ఈ ఆశ్రమం అని చెప్పారు. చాలా సంతోషించారు. సంతోషించి ముందుకు బయలుదేరారు. మీరు నన్ను కొద్దిగా సహకరిస్తే ఏమి చేయడం, కాబట్టి ఒక్కసారి కనీసం తాటకాసంహారం వరకు చెప్తే విశ్వామిత్ర మహర్షికి రేపు గొప్ప పూజ జరగబోతోంది, కాబట్టి ఇక్కడ ఒక గొప్ప ధర్మ సూక్ష్మం విమిడి ఉంది, కాబట్టి తాటకాసంహారం చెప్పి పూర్తి చేస్తాను. ఇద్దరు ఆ ముగ్గురు కలిసి ముందుకు వెడుతున్నారు. వెడుతున్న తర్వాత అక్కడ కనపడినటువంటి ఒక ప్రదేశం గురించి రాముడు పరిప్రశ్న చేశాడని అనుకోండి విశ్వామిత్రుణ్ణి. అప్పుడు ఆయన అంటాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ. వాళ్ళు గంగానదిని దాటి వెళ్ళాలి. ఆ గంగానదిని, రామాయణం అండి గొప్ప ధర్మశాస్త్రం. రామాయణం చదివేటప్పుడు మీకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కనపడతాయి. ఆ ధర్మ సూక్ష్మాలని మీరు చూస్తే బాగా అలవాటు పడితే అసలు మీరు అనుభవించేటటువంటి స్థితి, మీరు చూసేటటువంటి దృష్టి కోణం మారిపోతాయి. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రామలక్ష్మణుల్ని తీసుకుని ఆ ఋషులందరూ సాగనంపితే ఒక పడవ ఎక్కాడు విశ్వామిత్రుడు. గంగానదిని దాటి వెళ్ళాలి తను యజ్ఞం చేస్తున్న సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే. అందుకని ఇప్పుడు గంగ దాటుతున్నారు. దాటుతుంటే ఎక్కడో ఒక చోట నీరు బద్దలైపోతుంటే ఎటువంటి చప్పుడు వస్తుందో, అంటే బుగ్గంటారు చూడండి, ఆ లోపల నుంచి పుడుతున్నప్పుడు వస్తుంది చప్పుడు. అంత పెద్ద ఘోష, అంత పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటిది అని అడగాలంటే ఎవరిని అడగాలి? నాకేం తెలుస్తుంది, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళ మధ్యలో ఇక్కడ చప్పుడు ఉంది కానీ, ఎందుకంటే నేనేం చెప్తాను అనలేదు. సర్వజ్ఞుడు, మహానుభావుడు, ఆయన్నే అడగాలి. అడిగితే ఆయన్ని అడిగితే ఆయన కేవలం అది చెప్పడం కాదు, అక్కడ ఏం చేయాలో చెప్తాడు ఆయన. అది విశ్వామిత్రుడు అంటే. చెక్కాడండి రాముణ్ణి,
విశ్వామిత్రుడు ఏ బోధ చేసి ఎలా శిల్పాన్ని తయారు చేశాడో ఆ రాముడే లోకాభిరాముడు అయ్యాడు తర్వాత. కాబట్టి వాళ్ళు గంగానది మీద పడవలో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద శబ్దాన్ని విని రాముడు అడిగాడు, ఏమిటి శబ్దం, నీటిలో ఇక్కడ ఒక్కచోట ఎందుకు వస్తోంది లాగని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణానరసార్థూల తేనేదం మనసం సరహ. ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మగారు తన మనస్సుతో ఒక సరోవరాన్ని ఒకదాన్ని సృష్టించాడు. బ్రహ్మగారి యొక్క మనస్సు చేత సృష్టింపబడిన సరోవరం కనుక దానికి మానస సరోవరము అని పేరు వచ్చింది. అది పరమ పవిత్రమైనటువంటిది, చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. అది పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటిది. ఇంద్రుడంతటి వాడు బ్రహ్మహత్యాపాతకం పోవాలి అంటే ఆ మానస సరోవరంలోనే లోపలికి వెళ్ళి తామర తూడులో దాక్కున్నాడు. కాబట్టి ఆ సరోవరం ఏదుందో అందులోంచి మళ్ళీ ఒక నది పుట్టింది. ఆ నది ఈ అయోధ్య పట్టణానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, చుట్టూ ఉంటుంది. అలా చుట్టూ ఉన్నటువంటి నది ఆ సరస్సులోంచి పుట్టింది కాబట్టి దీనికి సరయు అని పేరు. బ్రహ్మ మనసులోంచి పుట్టింది మనస సరోవరం అయితే అందులోంచి పుట్టింది సరయు. సరయు అందువల్ల చాలా పవిత్రమైన నది. ఆ నది అయోధ్య చుట్టూ తిరిగి, రామ ఇప్పుడు మనం గంగలో ప్రయాణం చేస్తున్నాం కదా, ఇక్కడ గంగలో కలిసింది. ఇప్పుడు గంగా సరయు నదీ సంగమం జరిగింది, రెండు పరమ పవిత్రమైనటువంటి నదులు కలుసుకున్నటువంటి ప్రదేశం అత్యంత శక్తివంతమై పరమ పవిత్రమై ఉంటుంది. రామ దానిని యథాలాపంగా దాటి వెళ్ళిపోకూడదు. అది పరమ పవిత్ర ప్రదేశం కనుక మనం అక్కడ ఒక నమస్కారం చెయ్యాలి. కాబట్టి మీరు తస్యాయమతుల శబ్దో జాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతకురు. ఇక్కడ నువ్వు ఒక నమస్కారం చెయ్యి అన్నాడు. నమస్కారం చేశారు, గంగానదిని దాటారు, కిందకి దిగారు, ముందుకు వెడుతున్నారు. అక్కడ ఒక పెద్ద అరణ్యంలా ఉంది, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. నాకు శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యాలు చూస్తే ఈ శ్రీరామాయణంలో వర్ణనలే నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అది చాలా చీకటి చీకటిగా ఉంది వనమంతా. రాముడు ప్రశ్న వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అండి. అవతల వాడు జవాబు చెప్పకుండా ఉండలేడు, ఎందుకంటే అంత పరిశీలనాత్మకంగా చూసి వేస్తాడు ప్రశ్న. ఆహ్, పిల్లాడు ఎంత గొప్పగా చూశాడురా, ఎంత గొప్పగా చూసి అడుగుతున్నాడురా ప్రశ్న అని యథాలాపంగా అడిగిన ప్రశ్న కాదు, ఉత్సుకతతో సంతోషంతో కృతనిశ్చయంతో తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాడు. చెప్పకుండా ఉండలేడు గురువు, అలా అడుగుతాడు. అందుకని ఎలా అడిగాడో చూడండి. అహోవనమిదం దుర్గం జిల్లికాగణనాదితం భైరవైహి శ్వాపదై పూర్ణం శకుంతైర్దరుణారుతైహి. భగవన్, ఏమిటి అరణ్యం అంతా ఇలా ఉంది, ఇక్కడ ఈల పురుగుల గోళ వినపడుతోంది అన్నాడు. ఇదో చమత్కారమైనటువంటి మాట. మనమైతే బహుశా కీచురాళ్ల రొద అని ఒకటి అంటుంటాం. కీచురాళ్ళు అదే పనిగా అరుస్తున్నాయి అంటే అక్కడ మనుష్య సంచారం అవి ఇంకా ఎక్కువ లేదు అని గుర్తు. కీచురాళ్ళు అరుస్తూ ఉంటాయి. ఈల పురుగుల యొక్క రద వినపడుతోంది, భాసపక్షులు చేసేటటువంటి ధ్వనులు వినపడుతున్నాయి. శ్రీరామాయణంలో ఇదొక చమత్కారం అండి. అనేకమైన చెట్ల పేర్లు, అనేకమైన పక్షుల పేర్లు, అనేకమైన శకునాల పేర్లు మీకు కనపడతాయి. కొన్ని కొన్ని పక్షులు అరుస్తున్నాయంటే అక్కడ మనుష్యుల్ని తినేసే అలవాటు ఉన్న రాక్షసులు ఉన్నారని గుర్తు. అక్కడ మనుష్యులు తిరగరన్నమాట, అక్కడే ఆ పక్షులు ఎగురుతూ ఉంటాయి. కాబట్టి భైరవైశ్వాపదై పూర్ణం శకుంతైర్దరుణారుతై, భాసపక్షుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఈల పురుగుల యొక్క రొదలు వినపడుతున్నాయి, క్రూర మృగములు ఒక్కటే ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి చెట్లు చూస్తే చంద్ర, నల్లమద్ది, తుమ్మి, కలిగొట్టు, మారేడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. ఎక్కడ మనుష్య సంచారం కనపట్టలేదు, ఒక్క మనిషి లేడు. ఇలా ఎందుకు జరిగింది, దీనికి ఇలా జరగడానికి కారణం ఏమిటి, ఎందుకు ఇలా ఉంది ఈ వనం అంటే ప్రమాదాన్ని శంకించాడు రాముడు. ఇది మనుషులు తిరగట్లేదు, ఇక్కడ ఎవరో మనుషుల్ని తినేవాళ్ళు ఉండుండాలి, ఇలా ఎందుకుందని అడిగాడు. ఆయన దీర్ఘదర్శనానికి సంతోషించాడు విశ్వామిత్రుడు. సంతోషించి ఆయన అన్నాడు, నాయన ఇక్కడ ఇది ఎందుకుందో ఈ వనం చెప్తాను, జాగ్రత్తగా విను.
ఒకనకొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ వధ చేశాడు. ఆయనని ఆ బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంది. పట్టుకుంటే ఆయనకి మలదము కరూషము అని రెండు ప్రబలై, అంటే విపరీతమైన ఆకలి, శరీరం